హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి మే 1, 2024న జాబ్లో చేరే విధంగా ఎయిర్పోర్టులో పనిచేయడానికి సంబంధించి మన తెలుగు వారి కోసం చాలా మంచి రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అయింది. ఇందులో అప్లై చేసిన క్యాండిడేట్స్ అందరికీ కూడా 100% ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇంటర్వ్యూస్ కూడా ఎప్పుడు కండక్ట్ చేస్తున్నారు, దానికి ఎలా అటెండ్ కావాలి, కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తున్నాను. చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. వీలైతే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. వాళ్ళు కూడా ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి. సో గాయస్, ఇక్కడ మనం చూడొచ్చు ఇండిగో కంపెనీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోనే జాబ్ డీటెయిల్స్ పోస్ట్ చేస్తారు. ఇక్కడ మనం చూడొచ్చు మీకు జాబ్ పోస్టింగ్ ఎక్కడ ఉంటుందంటే హైదరాబాద్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది కదా, అక్కడే మీకు ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అయితే ఉంటుందని చెప్పేసి క్లియర్గా అయితే ఇచ్చారు. సో మనకి నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందంటే 22 ఏప్రిల్ 2024 అంటే వేరే రీసెంట్లీ అయితే పోస్ట్ చేశారు. దీనికి ఎలాంటి ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్ మీకు ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీరు ఏ డాక్యుమెంట్స్ పట్టుకెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, కంప్లీట్గా మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనం చూడొచ్చు అనమాట, ఇక్కడ మనకి భర్తీ చేస్తున్నటువంటి పోస్టుల వివరాలు చూసుకున్నట్లయితే కస్టమర్ సర్వీస్, ర్యాంప్, సెక్యూరిటీ విభాగాల్లో మనకి పోస్టింగ్స్ అయితే ఉంటాయి హైదరాబాద్ ఎట్ ఇండిగో. సో ఇక్కడ మనకి హైదరాబాద్లో ఏదైతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉందో అందులో మనకి ఇండిగో విభాగం ఉంటుంది కదా, అంటే ఇండిగో ఎయిర్లైన్ సంబంధించినటువంటి విభాగంలో మీకు సో డిఫరెంట్ డిఫరెంట్ జాబ్స్ ఉంటాయి. సెక్యూరిటీ జాబ్స్ ఉంటాయి, ర్యాంప్ డ్రైవర్ జాబ్స్ ఉంటాయి, సో అలాగే కస్టమర్ సర్వీస్ ఆఫీసర్ జాబ్స్ ఉంటాయి. డిఫరెంట్ డిఫరెంట్ జాబ్స్ ఉన్నాయన్నమాట. సో వాటిలో మీకు పోస్టింగ్స్ అయితే ఇస్తారు మీ క్వాలిఫికేషన్స్ని బేస్ చేసుకుని. వి వుడ్ లైక్ టు ఇన్వైట్ యూ ఫర్ ఏ ఫేస్ టు ఫేస్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ ఆన్ 30th ఏప్రిల్ 2024 అండి. ఇక్కడ 2023 అని చెప్పేసి మిస్టేక్ అయితే ఇచ్చారనమాట. సో 2024 అనమాట. ఇక్కడ మనం చూడొచ్చు డేట్లో కూడా క్లియర్గా ఇచ్చారు, 30th ఏప్రిల్ 2024 ట్యూస్డే రోజు మీకు ఇక్కడ దీనికి సంబంధించి ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. రిపోర్టింగ్ టైం వచ్చేసరికి మార్నింగ్ 10:30 AM నుంచి 9:30 AM వరకు మీకు అయితే అక్కడ రిపోర్టింగ్ టైం అయితే ఉంటుంది. లేట్కి అయితే వెళ్ళదు, గంట ముందు వెళ్ళండి, అంతేగాని మీరు టైం అయితే లేట్ చేయొద్దండి. సో వాళ్ళైతే మిమ్మల్ని ఇమీడియట్ రిజెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. వెన్యూ కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది అనమాట. సో రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్, హైదరాబాద్, బంజారా హిల్స్, 8-2-409 రోడ్ నెంబర్ 6, బంజారా హిల్స్, హైదరాబాద్, 5000-34 ఇండియా. ఈ యొక్క అడ్రస్కి అయితే మీరు వెళ్ళాల్సి అయితే ఉంటుందన్నమాట. సీవీస్ విల్ బి కలెక్టెడ్ టిల్ 9:30 AM ఓన్లీ. అంటే ఏంటంటే రిపోర్టింగ్ టైం ఎప్పుడైతే ఎండ్ అవుతుందో సో అప్పటి వరకునే మీకు రెజ్యూమ్స్ అనే వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారన్నమాట. అంటే అక్కడ వస్తారు కదా క్యాండిడేట్స్ అందరూ కూడా, వాళ్ళకి సంబంధించి ఏవైతే రెజ్యూమ్స్ ఉంటాయో అవన్నీ కూడా కలెక్ట్ చేసుకుంటారన్నమాట 9:30 వరకు. సో నెక్స్ట్ మీ యొక్క పేర్లు వస్తూ ఉంటాయి లైన్గా, వన్ బై వన్ అయితే ఇంటర్వ్యూ చేసుకుంటూ వస్తూ ఉంటారు వాళ్ళు. సో అప్పటి వరకు మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. 9:30 లోపే మీరు అక్కడికి వెళ్ళి మీకు సంబంధించి రెజ్యూమ్ అయితే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది. 9:30 దాటిందనుకోండి మిమ్మల్ని అసలు లోపల కూడా రానివ్వరు, ఓకేనా, గమనించాలి. సో దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఏంటి, సో క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ఎవరన్నా అప్లై చేసుకోవచ్చండి. అయితే ఎవరైతే 12th పాస్ అయిన తర్వాత గ్రాడ్యుయేషన్ చదువుతున్న స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చండి. అందుకని మీకు థంబ్నైల్లో 12th అని చెప్పాను కదా. సో 12th పాస్ అయ్యి గ్రాడ్యుయేషన్ చదువుతున్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. పాస్ అవుట్ బ్యాచెస్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఎనీ డిగ్రీ అనమాట, ఎవరన్నా పర్వాలేదు, ఎవరన్నా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు అనమాట. దీనికి సంబంధించి ఫ్రెషర్స్ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. ఏజ్ విషయానికి వచ్చినట్లయితే 18-27 అని చెప్పేసి ఇచ్చారు. మీకు ఎటువంటి విజిబుల్ టాటూస్ అయితే ఉండకూడదు అనమాట. సో మీ బాడీ మీద ఎటువంటి విజిబుల్ టాటూస్ అంటే కనిపించే విధంగా ఎటువంటి టాటూస్ కానీ ఎటువంటివి ఉండకూడదు అని చెప్పేసి క్లియర్గా డీటెయిల్స్ ఉన్నాయి ఇచ్చారు. మీకు ఉండాల్సినటువంటి స్కిల్స్ ఏంటంటే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, దాంతోపాటు కస్టమర్ సర్వీస్ యాప్టిట్యూడ్ ఉండాలి, అంటే కస్టమర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయగలిగే స్కిల్స్ కావాల్సి ఉంటుంది. సో వాళ్ళకి హెల్ప్ చేయగలిగే స్కిల్స్ కావాలి. దాంతోపాటు ఓపెన్ టు వర్క్ అండ్ రొటేషన్ షిఫ్ట్స్, అంటే డిఫరెంట్ డిఫరెంట్ షిఫ్ట్స్ ఉంటాయి. ఇక్కడ మనకి ఎయిర్లైన్స్ కంపెనీ కాబట్టి మార్నింగ్ షిఫ్ట్ ఇవ్వచ్చు, నైట్ షిఫ్ట్ ఇవ్వచ్చు, మిడ్ నైట్ షిఫ్ట్ ఇవ్వచ్చు, వాళ్ళ ఇష్టం అనమాట. వాళ్ళ ఇష్టం వచ్చిన షిఫ్ట్లో మీరు వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. ఏబుల్ టు వర్క్ అండర్ ప్రెషర్, సో మీకు కాస్త ప్రెషర్ ఉన్నప్పటికీ కూడా వర్క్ అనేది చేయడానికి సిద్ధంగా ఉండాలి అని చెప్పేసి క్లియర్గా డీటెయిల్స్లోనే మెన్షన్ అయితే చేస్తున్నారన్నమాట. సో దీనికి సంబంధించి ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. సో ఒకవేళ మీరు సూటబుల్ అయితే కనుక మిమ్మల్ని ఇమీడియట్గా మేము జాయిన్ చేసుకుంటామని చెప్పేసి వీళ్ళు క్లియర్గా అయితే చెప్తున్నారన్నమాట. సో ఈ విధంగా దీనికి సంబంధించి సెలక్షన్స్ కూడా కంప్లీట్ అనేది చేస్తారు. సో దీనికి సంబంధించి ఇంకో పాయింట్ ఏంటంటే ఇంటర్వ్యూ క్యాండిడేట్స్ కెన్ రీఅప్లై ఆఫ్టర్ 6 మంత్స్. అంటే ఏంటంటే వన్స్ మీరు అప్లై చేసుకున్నారు మీ జాబ్ రాలేదు, నెక్స్ట్ మళ్ళీ నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఇండిగో కంపెనీ నుంచి, మనకి వన్ బై వన్ వస్తూనే ఉంటాయి, మన ఛానల్లో కూడా ఎప్పుడూ పెడుతూనే ఉంటాము.
సో అయితే వన్స్ మీకు జాబ్ రాలేదనుకోండి మళ్ళీ 6 మంత్స్ తర్వాత మళ్ళీ మీరు రీఅప్లై చేసుకోవచ్చు అనమాట. సో కానీ 6 మంత్స్ లోపు అయితే మీరు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు. మీరు ఇక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఏమేమి పెట్టుకెళ్ళాలంటే, సో మ్యాండేటెడ్ డాక్యుమెంట్స్ వచ్చేసరికి రెజ్యూమ్ విత్ ఫోటో, అంటే రెజ్యూమ్ ఉంటుంది కదా, సో టాప్ సైడ్లో మీ ఫోటో అయితే పాస్పోర్ట్ ఫోటో మీరు ఒకటి అటాచ్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు ఏం పట్టుకెళ్ళాలంటే ఇక్కడ మనకి ఫోటో కాపీ ఆఫ్ ఆధార్ కార్డ్, మీకు సంబంధించి ఆధార్ కార్డ్ జెరాక్స్ కాపీ పట్టుకెళ్ళండి సరిపోతుంది, ఒరిజినల్ అయితే అవసరం లేదు. తర్వాత పాన్ కార్డ్ అయితే పట్టుకెళ్ళండి, దాంతోపాటు గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఉంటుంది కదా దాన్ని అయితే పట్టుకెళ్లాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ప్రొఫెషనల్ సర్టిఫికేట్ అయితే నాట్ కన్సిడర్ అని చెప్పేసి క్లియర్గా అయితే ఇచ్చారు. దాంతోపాటు 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అయితే మీరు పట్టుకెళ్లాల్సి అయితే ఉంటుంది, అలాగే వ్యాలిడ్ పాస్పోర్ట్ అని చెప్పేసి ఇచ్చారన్నమాట. సో ఈ విధంగా ఏదో ఒక ఐడి ప్రూఫ్ ఉన్నట్లయితే మీరు పట్టుకెళ్ళచ్చు, ప్రాబ్లం అయితే లేదు. ఇక్కడ మనకి జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చారన్నమాట. సో ఏమేమి వర్క్ చేయాలి ఏంటి, ఇందులో డిఫరెంట్ మల్టిపుల్ జాబ్స్ అయితే ఉన్నాయి కాబట్టి సో వాటికి సంబంధించి మీరు బోర్డింగ్ పాసెస్ ఇష్యూస్ చేయడం కానీ లేకపోతే లగేజెస్ అనేవి స్కాన్ చేయడం కానీ, సో ఇటువంటి డిఫరెంట్ డ్యూటీస్ అయితే ఉంటాయన్నమాట. సో వాటిలో మీకు పోస్టింగ్స్ అయితే ఉంటాయి, ర్యాంప్ డ్రైవర్ జాబ్స్ ఉంటాయి, అలాగే బెల్ట్స్ ఉంటాయి కదా ఇక్కడ మనకి లగేజ్ బెల్ట్స్, సో వాటి దగ్గర సెక్యూరిటీ ఆఫీసర్ కింద కానీ సో డిఫరెంట్ జాబ్స్ ఉంటాయి ఇండిగో కంపెనీకి సంబంధించి. సో ఆ విధంగా మీకు వర్క్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకి ఫ్లైట్స్ ఏవైతే ఉంటాయో, సో ఆ యొక్క ప్యాసింజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి, సో మీరు ఒక గైడ్గా ఉంటూ వాళ్ళకి ఏమైనా అర్థం కాకపోతే కానీ వాళ్ళకి మీరు ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, బోర్డింగ్ పాసెస్ ఇష్యూస్ చేయడం కానీ, లేకపోతే వాళ్ళకి సంబంధించి సో ఏ గేట్లోకి వెళ్ళాలి, సో ఎక్కడికి వెళ్ళాలి ఏంటి ఇవన్నీ కూడా వాళ్ళకి కొంతమంది తెలియదు కదా, సో వాళ్ళకి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుందన్నమాట. మీరు ఈ విధంగా వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలని చెప్పేసి వాళ్ళు అయితే మీరు క్లియర్గా చెప్పాల్సి అయితే ఉంటుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా క్లియర్గా ఇచ్చారన్నమాట. సో అలాగే ఇక్కడ మనం చూడవచ్చు మేకింగ్ రిజర్వేషన్స్, ఇక్కడ మనకి కౌంటర్లో కూర్చొని రిజర్వేషన్స్ చేయడం కానీ, సెల్లింగ్ ఆఫ్ టికెట్స్, సో టికెట్స్ని సేల్ చేయడం కానీ, రిమిటింగ్ క్యాష్ టు ద కన్సర్న్ డిపార్ట్మెంట్ అంటే క్యాష్కి సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయో ఆ సంబంధిత డిపార్ట్మెంట్ దగ్గర వర్క్ చేయడం కానీ, లేకపోతే ఆన్సరింగ్ కస్టమర్ క్వైరీస్ ఓవర్ ద టెలిఫోన్ అంటే ఫోన్ కాల్స్ యూస్ చేసుకొని కస్టమర్ యొక్క క్వైరీస్ ఏవైతే ఉంటాయో వాటికి ఆన్సర్ చేయడం మీరు చేయాల్సినటువంటి డ్యూటీస్ అని చెప్పేసి చెప్తున్నారన్నమాట. సో స్క్రీనింగ్ చేయడం అంటే బ్యాగేజ్ స్క్రీనింగ్ చేస్తూ ఉంటారు కదా, అంటే ఏమైనా ఐటమ్స్ అనేవి ప్రమాదకరమైన వస్తువులు ఏమైనా తీసుకెళ్తున్నారా లేదా ఇవన్నీ కూడా మనం స్కాన్ చేయాలి కాబట్టి సో వాటిని చేయాల్సి అయితే ఉంటుంది. కౌంటర్లో కూర్చొని చెకింగ్ ప్రాసెస్ ఇవన్నీ కూడా చేయాల్సి అయితే ఉంటుంది అనేది చెప్తున్నారన్నమాట. ఈ విధంగా అరైవల్స్ దగ్గర అలాగే డిపార్చర్ దగ్గర మీరు వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది, వాళ్ళకి సంబంధించి ఏమైనా పేపర్ వర్క్ ఉన్నట్లయితే పేపర్ వర్క్ చేయడం ఇవన్నీ కూడా మీరు చేయాల్సినటువంటి డ్యూటీస్ అని చెప్పేసి క్లియర్గా డీటెయిల్స్ ఇచ్చారు. ఇక్కడ మీరు గమనించవచ్చు అనమాట మీరు చేయాల్సినటువంటి డ్యూటీస్ ఏంటి ఇవన్నీ కూడా మాకు ఇవ్వడం జరిగింది. అయితే మీరు ఇక్కడికి ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఇంకో థింగ్ అయితే మీరు చేయాలి ఏంటంటే, సో నేను అఫీషియల్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను, వన్స్ ఓపెన్ చేసిన తర్వాత మీకు అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇందులో మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయాలి, నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ అయితే ఓపెన్ చేసేసి మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా కూడా పూర్తిగా కంప్లీట్ అనేది చేసే ప్రయత్నం చేయండి. వన్స్ మీరు కంప్లీట్ చేసేసిన తర్వాత అక్కడి నుంచి అయితే మీరు డైరెక్ట్గా ఏదైతే ఇందాక డాక్యుమెంట్స్ చెప్పానో ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఫిల్ చేసి వాళ్ళకైతే సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఓకేనా, చూడొచ్చు ఇక్కడ మనకి ఇండిగో డస్ నాట్ ఛార్జ్ ఎనీ మనీ ఫర్ ఇంటర్వ్యూస్ ఆర్ రిక్రూట్మెంట్, సో మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే ఉంటుందని చెప్పి చెప్తున్నారన్నమాట. ఫ్రీగానే మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. సో మీకు ఇక్కడ అప్లై ఆప్షన్ కనిపిస్తుంది కదా ఇక్కడ, సో బ్లూ కలర్లో దాని మీద అయితే క్లిక్ చేయాలి. వన్స్ మనం క్లిక్ చేసిన తర్వాత మనకి లాగిన్ ఐడి పాస్వర్డ్ ఇవన్నీ కూడా అడుగుతుంది. మీరు ఏం చేయాలంటే ఒకవేళ కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే క్రియేట్ అన్ అకౌంట్ అనే ఆప్షన్ క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఫిల్ చేసి సబ్మిట్ చేయండి. ఒక అకౌంట్ అయితే క్రియేట్ అవుతుంది, మీ యొక్క క్రెడెన్షియల్స్ యూస్ చేసుకుని మీరైతే లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి అయితే మీరు ఈజీగా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. సో తప్పకుండా మన వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.